సార్ నిన్న విచారణ తర్వాత లోకేష్ గారు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి సిఐడి వాళ్ళు అనవసరంగా నన్ను వేధిస్తున్నారని చెప్పేసి చెప్పారు. అసలు నిజంగా సిఐడి వాళ్ళు వేధిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది సార్ లోకేష్ గారి విషయంలో? యా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా రెండు వెర్షన్స్ ఉంటాయి, ఒక వెర్షన్ అనేది లేదు, ప్రతిదానికి రెండు వెర్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా రెండు వెర్షన్స్ ఉన్నాయి. ముందు లోకేష్ వెర్షన్ చూద్దాం. లోకేష్ని నిన్న సిఐడి విచారణకు పిలిపించింది. అది మనకు తెలుసు, ఆల్రెడీ హైకోర్టే చెప్పింది విచారణకు హాజరుగమ్మని లోకేష్ని. అంతకుముందు వాళ్ళు ఎప్పుడో పిలిస్తే లేదు నేను 10వ తేదీ వస్తానంటే సరే 10వ తేదీ ఓకే అని సిఐడి కూడా అన్నారు. హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇతన్ని 10 నుంచి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకే విచారించాలి, మధ్యలో 1 అవర్ లంచ్ బ్రేక్ ఇవ్వాలి, అట్లాగే వాళ్ళ అడ్వకేట్ కూడా ఉండడానికి మీరు అనుమతించాలి అనే కండిషన్లకి చెప్పింది. ఆ కండిషన్లు అనుసరించి నిన్న సిఐడి ఆఫీస్కి లోకేష్ వెళ్ళాడు. లోకేష్ని 10 నుంచి 5 గంటల వరకు విచారించారు. ఓకే, సో లోకేష్ బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ కొన్ని ఆరోపణలు చేశాడు సిఐడి మీద. అదేంటంటే వాళ్ళు నన్ను 50 ప్రశ్నలు అడిగారు, అందులో ఒక ప్రశ్న మాత్రమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించింది, మిగతా 49 ఈ కేసుకు సంబంధం లేదు. ఆ ప్రశ్నలకి గూగుల్లో కూడా ఆన్సర్లు దొరుకుతాయి. అంటే నేను అప్పటి ప్రభుత్వంలో ఏమి రోల్ ప్లే చేశాను, ఉపసంఘంలో మంత్రివర్గ ఉపసంఘంలో ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి ఏం చర్చ జరిగింది, ఇట్లాంటివి గూగుల్లో కూడా ఉంటాయి అని అడిగారు. గూగుల్లో కూడా ఉండొచ్చు, కానీ సిఐడీలు ప్రశ్నిస్తారు ఎవరైనా ఇన్వెస్టిగేట్. ఇప్పుడు నా చరిత్ర ఫేస్బుక్లో చూసుకోండి సార్ అని అనలేం కదా. ఎవడు ఇప్పుడు మన మీద విచారణ జరుగుతుంది, నీ పేరేమంటే నా పేరు అన్ని డీటెయిల్స్ నా ఫేస్బుక్లో ప్రొఫైల్ ఉంది చూసుకోండి అని అనలేము. పబ్లిక్ డొమైన్లో ఉండొచ్చు, కానీ నేను అడిగినప్పుడు నువ్వే ఆన్సర్లు ఇవ్వాలి. అది కూడా వాళ్ళ దీంట్లో భాగం. వాళ్ళు ఏంటంటే తెలిసినా కూడా అవన్నీ నీ నోటి ద్వారా ఏం చెప్తావు అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది. నిన్ను విచారిస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి సమాధానాలు చెప్తావు, నీకు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసెస్ చేయడానికి రకరకాల ప్రశ్నలు వేస్తారు. సో మొత్తానికి లోకేష్ అది ఆరోపించాడు. రెండవది ఏంటంటే ఈ కేసులో అసలు ఏ రకమైన ఆధారాలు సిఐడి దగ్గర లేవు, కేవలం నన్ను ఇబ్బంది పెట్టడానికి, నా యువగలం పాదయాత్ర జరగనీయకుండా చూడడానికి మాత్రమే ఇది చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ చేశాడు. నా మీద 2019 వరకు ఒక కేసు కూడా లేదు, ఈ గవర్నమెంట్ వచ్చినాక 23 కేసులు పెట్టారు అనేది లోకేష్ ప్రధానంగా ఆరోపించాడు. రెండవది, నిన్న నేను ఇంకా 2 గంటలు కావాలంటే ఉంటాను సార్, ఇప్పుడే అడిగేయండి, లేదు రేపు రావాలా మళ్ళీ అని ఇచ్చారు నోటీసు, కేవలం నన్ను వేధించడానికి మాత్రమే చేస్తున్నారు అనేది లోకేష్ చెప్పింది. లోకేష్ చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంటుంది. ఏదంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అలాగే బిహేవ్ చేస్తాయి, ఎవరినైనా, లోకేష్నే కాదు, మామూలు కామన్ పీపుల్ అయితే ఇంకెక్కువ చేస్తాయి, విచారణ పేరుతో వేధిస్తాయి. నిన్న కూడా ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఇక్కడ ఎప్పుడైతే కోడ్ వచ్చిందో ఇమీడియట్గా మాజీ నక్సలైట్ని రాజకీయంగా యాక్టివ్గా అంటే లెఫ్ట్ దీంట్లో రాజకీయంగా ఉండే వాళ్ళందరినీ స్టేషన్లకు పిలిపించి వాళ్ళ దగ్గర అనేక ప్రశ్నలు అడిగి వాళ్ళ దగ్గర జవాబులు తీసుకొని పంపిస్తున్నారు. అంటే వాళ్ళని ఏంటంటే వాళ్ళని పొలిటికల్ షీట్ అంటారు, దాన్ని ఒక షీట్ చేసి వాళ్ళని వాళ్ళ మొత్తం నువ్వు ఎక్కడున్నావు, అదే ఇంట్లో ఉంటున్నావు, లేదా ఏం పని చేస్తున్నావు అన్నీ అడిగి నీ రాజకీయ అభిప్రాయాలు ఏంటి, ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది, లెఫ్ట్ మూమెంట్ ఎలా ఉంది, ఇవన్నీ అడిగి పంపించారు నిన్న. అంటే ఇదంతా కూడా ఒక రకంగా పౌరుల్ని వేధించే పని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చేస్తాయి, అది ఇప్పుడు లోకేష్కి కూడా వర్తిస్తుంది. ఇంతవరకు ఏంటంటే మనకి గతంలో ఏముండదంటే పోలీసులు సాధారణమైన సామాన్య ప్రజల మీద జులుం చలాయించడం, రకరకాల పద్ధతులు కొట్టడం, లాకప్ డెత్తలు కూడా ఉన్నాయి, లేదంటే కొద్దిగా డబ్బుండి కొంచెం హోదానో పవరో ఉండే వాళ్ళనైతే కనీసం మామూలుగా ప్రశ్నిస్తారు, లేదంటే ఏం చేస్తారు, మామూలుగా ప్రశ్నించరుగా వాళ్ళు తమదైన పద్ధతులు ప్రశ్నిస్తారని మనం రాసుకుంటుంటాం కదా జర్నలిస్టులు. తమదైన పద్ధతి అంటే అర్థం ఏమిటి, టార్చర్ చేయడం, కొట్టడం, టార్చర్ చేయడం, ఇదే తమదైన పద్ధతి. ఆ మధ్య కూడా మనం ఇక్కడ ఎల్బీ నగర్లో చూసాం, లక్ష్మి అనే ఒక ఆవిడని లంబాడి ఆవిడని ఎట్లా కొట్టారో, ఊరికేనే ఆమె పాటికి ఆమె ఏదో వాళ్ళ కూతురు పెళ్లి కోసం డబ్బులు తీసుకొని వెళ్తుంటే ఆమెని అనుమానం అని చెప్పి పట్టుకొని వెళ్ళి దారుణంగా కొట్టారు.
ఇది పోలీసులు చేసేది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ప్రత్యర్థుల మీద పోలీసులను ఉపయోగించే కార్యక్రమం పెరిగింది. గతంలో ప్రజల మీదే పోలీసులను ఉపయోగించేవాళ్ళు ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రత్యర్థుల మీద ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ ప్రత్యర్థులు ప్రజాస్వామ్యము హక్కులు ఇవన్నీ మాట్లాడుతున్నారు, పోలీసు వైలెన్సు పోలీసు హింస అని మాట్లాడుతున్నారు. మరి ఇదే లోకేష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వం పౌరుల మీద దారుణంగా చేయలేదా? ఎర్ర కూలీలు అని చెప్పి అక్కడ ఎర్రచందనం కూలీలని 22 మందిని చంపేయలేదా ఎన్కౌంటర్లలో? మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదా? కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు సెగ తాగుతుంది కాబట్టి ఇది వస్తుంది తప్ప పాలకపక్షాలు ఎవరైనా కూడా లోకేష్ కావచ్చు, జగన్ కావచ్చు, అంతకుముందు వైఎస్ఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అన్ని ప్రభుత్వాల్లో పౌరుల మీద సాధారణ ప్రజల మీద పోలీసు జులుం కావచ్చు, హింస కావచ్చు, టార్చర్ కావచ్చు అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది, జరుగుతూనే ఉంటుంది. ఇది ఏమి ఆగదు. రేపు పొద్దున్న లోకేష్ అధికారంలోకి వచ్చినాక మన మీద పోలీసులు ఇలా చేశారు కదా, ఈ పోలీసుల్ని మనం మరింత డెమోక్రటైజ్ చేద్దాము, సిస్టమ్స్ అంతా చేంజ్ చేద్దామని అనుకుంటాడా? అనుకోడు. ఆల్రెడీ నేను ఎర్రబుక్కల్లో రాస్తున్నాను, మీ తాడదీస్తాననేది చెప్తున్నాడు. అంటే పోలీసులను ఇంకా క్రూయల్గా తయారు చేసి ప్రత్యర్థుల మీద ఉపయోగిస్తానని లోకేష్ కూడా చెప్తున్నాడు. అట్లా పవన్ కళ్యాణ్ కూడా ఏ పోలీసులు నాకు నోటీస్ ఇచ్చారో ఆ పోలీసుల ద్వారా మీకు మక్కలిరకు కొడతానని చెప్తున్నాడు. అంటే వీళ్ళు పరిపాలకులు, మనకి ఎవరైనా ఇక్కడ తేడా లేదు కాబట్టి. అయితే వీళ్ళు తేడా లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద ప్రయోగించడానికి మనం సమర్థించకూడదు. ఖచ్చితంగా లోకేష్ మీద సిఐడి హరాస్మెంట్ని ఖండించాలి ఖచ్చితంగా. ఎందుకంటే లోకేష్ మీద విచారణ పేరుతో అతను కావాలని రోజుల తరబడి పిలిపించి విచారణ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన రోలేదని ఉంటే ఒక రోజులో సరిపోతుంది. నిజంగా కూడా అంతే. ఏం అడగాలి? ఇక్కడ హెరిటేజ్కి ల్యాండ్స్ కొన్నారు. ఆ ల్యాండ్స్ కొన్నప్పుడు నువ్వు డైరెక్టర్గా ఉన్నావు. అక్కడ ల్యాండ్స్ కొనాలని హెరిటేజ్ బోర్డు చేసినప్పుడు ఆ తీర్మానంలో నువ్వు కూడా ఉన్నావా అనేది అడిగారు. అంతే కదా, ఆయన ఉంటే లేదు, నాకు సంబంధం లేదు, ల్యాండ్స్ కొంటున్నారని నాకు తెలియదు అన్నాడు లోకేష్. వీళ్ళు తీర్మానం కాపీ చూపించారు, నీ సంతకం కూడా ఉంది నువ్వు అని అడిగారు. ఆయన నాకు గుర్తు లేదు అన్నాడు. జనరల్గా ఏం చెప్తారు? గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయాను, ఇవే చెప్తారు మామూలుగా ఎవరైనా. ఎందుకంటే అడ్వకేట్లు కూడా అవే చెప్పమని చెప్తారు వాళ్ళని. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఏం చెప్పినా అది కోర్టులో రేపు పొద్దున వీళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యంగా పెడతారు కాబట్టి నాకు గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయాను అనేది జనరల్ సమాధానం. లోకేష్ కూడా అదే చెప్పారు. సో అందుకనే సాక్షి ఏం రాసింది, ఇదే రాసింది, గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయానని. వాళ్ళ నాన్నలాగే లోకేష్ కూడా తండ్రిలాగే కొడుకు కూడా బిహేవ్ చేశాడు, బిత్తర చూపులు చూశాడు, అసహనంగా ఉన్నాడు. అవన్నీ కూడా వాస్తవమే కావచ్చు. ఎందుకంటే మనల్ని విచారించేటప్పుడు మన అదేమన్నా ఆనందకరమైన విషయమా? ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు 6 గంటల సేపు అతను పోలీసుల దగ్గర సిఐడి దగ్గర కూర్చొని విచారణ గురి అయితే ఖచ్చితంగా తన అసహనం ఉంటుంది. రెండో, తాను నిర్దోషం నమ్ముతున్నాడు, తనని గవర్నమెంట్ వేధిస్తుందనే అతను భావన కాబట్టి అది ఇంకా కోపం ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు, దానికి సంబంధించిన కోపం పెయిన్ అన్నీ ఉంటాయి. కాబట్టి దీంట్లో నుంచి 2 విషయాలు మనం తీసుకోవాల్సింది ఏంటంటే, 1, పోలీసులు ప్రత్యర్థుల మీద కూడా ఇలాగా ఉపయోగించడం రాంగు. అట్లాగే లోకేష్ లాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల మీద ఇంకా దారుణంగా ఉంది. మీకంటే ఒక మీడియా సపోర్టు, రకరకాల సపోర్ట్స్ ఉంటాయి. మామూలు ఏ రకమైన సపోర్టు లేని ప్రజల మీద పోలీస్ వైలెన్సు ఎప్పటి నుంచో తీవ్రంగా ఉంటుంది. కనీసం దాన్ని మీరు అధికారంలోకి వచ్చినాకన్నా తగ్గించడానికి ట్రై చేయండి.